వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీంతో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చేయండి. షూర్గా నేను మీకోసం చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం? బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? హలో, ఇక్కడ ఏం చేస్తున్నానో చూసారా? ఇది నేను యాక్చువల్లీ ఈరోజు టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. సో అందుకని మినపప్పు నానబెట్టేసుకున్నాం. అది గ్రైండ్ కూడా అయిపోయింది. ఇక్కడ మేము గారెలు కూడా వేసేసుకుంటున్నాం. ఈరోజు ఇది మా టిఫిన్ అన్నమాట. సో ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది గారెలు వేసుకొని, సో అందుకని ఈరోజు వేసేసుకుందాం అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి పల్లి చట్నీ. ఈ పల్లి చట్నీ రెసిపీ మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ మన వీడియోలో ఉంది. నేను అంతకుముందు కూడా మీకు చూపించాను ఈ పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీ ఇంకా చేసేస్తున్నాను. అన్నీ కొంచెం కొంచెం చూపించాను రెసిపీ. ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్. సో ఇలా మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. సమ్మర్ వచ్చేసింది కదా, ఎండ బాగా పడుతుంది. ఇదిగోండి ఈరోజు ఇంకా టిఫిన్ మాది. సో ఇంకా లంచ్ దగ్గరకు వచ్చేసాను నేను. రైస్ ఆల్రెడీ పెట్టేసాను స్టవ్ మీద. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే పని పిల్లలకి మిల్క్ కలపడం. ఇంకా అదే చేద్దామని వెతుక్కుంటున్నాను. నాకు గ్లాసులు దొరకట్లేదు ఫ్రెండ్స్, అవి ఎక్కడో పెట్టేశాను అన్నమాట. ఇక వేరే గ్లాసెస్ తీసి కలిపేస్తాను. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఒకేలాంటి గ్లాసెస్లో కలుపుతా కదా, ఈరోజు అవి దొరకలేదు. సో ఇవి అన్నమాట వీటిలో కలుపుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఆడుకుంటూ ఎక్కడంటే అక్కడ విసిరేస్తున్నారు. మా పిల్లలకి కాంప్లెన్ చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, ఇంకందుకనే ఇదే కలిపిస్తున్నాను. ఈ షుగర్ అసలు ఏం షుగరో నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. అసలు అది స్వీటే ఉండట్లేదు, ఎంతన్నా వేసుకోనివ్వండి. ఎక్కడ తెచ్చారు కానీ నాకు నచ్చలేదు అసలు ఆ షుగరు. సో ఇంకా మిల్క్ కలిపేశాక ఇంకా కర్రీ దగ్గరకు వచ్చేసాను. ఎందుకంటే మనం ఫాస్ట్గా అన్నీ చేసేసుకోవాలి కదా. ఇది మీ అందరికీ తెలిసిన రెసిపీని అండ్ మీరు ఇంట్లో చేసుకునే రెసిపీని ఎగ్ బుర్జీ కర్రీ. బట్ నేను ఇక్కడ ఊరికనే చూపిస్తున్నాను మీకు, మీరు ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అవుతారు కదా. సో అదే నేను ఇందులో పోపు వేయలేదు, ఓన్లీ జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసాను అన్నమాట. ఇక్కడ ఆనియన్స్ ఒక 80% మగ్గిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎగ్ బుర్జీలో టమాటా మీరు యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు, ఇది ఆప్షనల్. బట్ నేను అప్పుడప్పుడు యాడ్ చేస్తుంటాను. ఎక్కువ శాతం యాడ్ చేయకుండానే తింటాము, ఎందుకంటే మా హస్బెండ్ ఇందులో టమాటా వేస్తాను చదువు. బట్ నేను ఈరోజు ఆయనకి బాక్స్ లేదు కాబట్టి నేను ఇంకా ఇందులో టమాటా యాడ్ చేసేసాను అన్నమాట. అవకాశం దొరికినప్పుడు మాకు నచ్చినట్టు వండుకోవాలి కదా. సో అందుకని నాకేమో టమాటా వేస్తే నచ్చుతుంది.
సో ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా బాగా హైలో పెట్టేసాను అనమాట, ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ పిల్లలకి స్నానాలు చేపించాలి, ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళమని చెప్పాను వాళ్ళు, సో అందుకే ఫాస్ట్గా చేసేయాలి. మళ్ళీ ఇది పొయ్యి మీద ఉందంటే మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే వెనక తిరిగి కూడా చూసుకోవడానికి కుదరదు. ఇక సాల్ట్ వేసేసాను, వాళ్ళిద్దరిని రెడీ చేసుకుందామని. ఇంకా ఈరోజు అయితే నాకు బెటర్ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ వీళ్ళని పడుకోనివ్వలేదు. అప్పుడు ఏం చేశానంటే నాకు హౌస్ క్లీనింగ్ ఉంటుంది, ఎందుకంటే పనులు అవ్వట్లేదు నాకు. మార్నింగ్ హౌస్ చూడడానికి అస్సలు కుదరట్లేదు. ఇంకా వీళ్ళు అట్లా ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చేసరికి నాకు ఇది ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మ్యాక్సిమం నైట్ టైము ఎలాగైనా క్లీన్ చేస్తాం కదా, ఎక్కడ పడింది అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాము. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఫ్టర్నూన్ నిద్ర మానిపిద్దాం అనిపించింది పిల్లల్ని అండ్ నేను కూడా. ఇక్కడ ఒక 3 eggs వేసేసానమాట. ఆఫ్టర్నూన్ ఇంకా నిద్ర ఆపేద్దాం అనిపించింది నాకు. అయితే నేనేం చేశానంటే నిన్న ఆలోచించాను, సో నాకు మంచిగా అనిపించింది. మార్నింగ్ చదివిస్తుంటే నాకు పనులు ఆగిపోతున్నాయి, ఈవినింగ్ చదివిస్తున్నా నాకు పని డిస్టర్బెన్స్ అయిపోతుంది. పిల్లలేమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు, టీవీ ఆ టీవీని వదిలిపెట్టట్లేదు అనమాట. నేను ఇంకేం చేయాలని ఆలోచించాను. ఇంకా నాకు నిన్న అనిపించింది ఆఫ్టర్నూన్ టైం నిద్రపోనివ్వకుండా అప్పుడు చదివిస్తే వాళ్ళకి టైం పాస్, నేను ఆ టైంలో పడుకోకుండా ఏదో ఒక వర్క్ చేసుకుంటే ఈవినింగ్కి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. ఇంకా అందుకని నిన్న ట్రై చేసేసాము. కొత్తిమీర చూసారా ఎంత కొంచెం వేసాను అసలు, ఎందుకంటే కొత్తిమీర చాలా కాస్ట్ అయిపోయింది. చిన్ని చిన్ని కట్టలే 5 rupees అంటున్నారు, అమ్మా అసలు కొనేటట్టే లేదురా దేవుడు అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే ఒక్కొక్క చిన్న కట్టే 10 రూపాయలు అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లానే ఉందిలే, మరి వాళ్ళకి ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ ఉండవు కదా, సో అందుకని మేమేమి ఇక మాట్లాడకుండా తీసుకుంటున్నాం. కానీ కాకపోతే అవి కొంచెం తగ్గించి వాడుకుంటున్నాం అన్నమాట, కొంచెం అలవాటు అయిపోయింది. అన్ని కర్రీస్లో కరివేపాకు కొత్తిమీర అలవాటు అయిపోయి ఇంకా అలా కొంచెం వేసుకుంటున్నాం అన్నమాట. సో ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేనేం రెడీ చేస్తున్నాను చూడండి. లక్ష్మి అడిగింది డల్గోనా కాఫీ రెసిపీ చూపించని, డల్గోనా కాఫీ చేయని. ఇదిగోండి 1 spoon ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఏ స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకుంటామో అదే స్పూన్తో షుగర్ తీసుకోవాలి. అండ్ మా షుగర్ స్వీట్నెస్ లేదని చెప్పాను కదా, అందుకే ఇంకొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో సేమ్ అదే స్పూన్ తోటి కొన్ని వాటర్ హీట్ చేసుకొని 1 spoon వేసాను కరెక్ట్గా. అంటే మనం ఎంత స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటామో అంత అన్ని స్పూన్స్లో షుగర్ తీసుకోవాలి, అన్ని స్పూన్స్లో హాట్ వాటర్ తీసుకొని ఇదిగోండి ఈ బ్లెండర్ తోటి ఇట్లా కలిపేసుకోవాలి. ఇదైతే ఎగ్జాక్ట్గా నేను ఒక 1/2 hour కలిపాను, ఎందుకంటే 1/2 hour కలిపితే కానీ అది కన్సిస్టెన్సీ ఫామ్ అవ్వలేదు. బట్ నాకు ఇది మాత్రం నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా లక్ష్మి అడిగింది కాబట్టి చేశాను, బట్ అందరి నా ఒపీనియన్ అయితే నాకు దీని టేస్ట్ నచ్చలేదు. బట్ ఎవరికైనా నచ్చవచ్చు, మన తెలియదు కదా అందరి టేస్ట్లో ఎలా ఉంటాయో, నాకు మాత్రం నచ్చలేదు అప్ప. చూసారా ఇలా కలుపుతూనే ఉండాలి, నేను 1/2 hour అయితే కలిపాను, అది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యే వరకు. ఇదిగోండి ఇలా ఫామ్ అయింది 1/2 hour మనం కలిపితే. చూసారా ఎలా ముందుకి ఇప్పటికీ కలర్ కూడా చేంజ్ అయింది, అసలు నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది భలే. సో ఇలా గట్టిగా బ్లెండ్ చేసేసాను. సో ఈ విధంగా కలిపేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఫామ్ అయిందో. నాకు ఇది ముందే తెలుసు, కొంచెం ఇది సేల్ అయితే అవదాన్ని కొంచెమే కలిపాను.
మళ్ళీ నాకు ఆ పాలు అవి వేస్ట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు. సో ఇప్పుడు కాచి పెట్టుకున్న పాలు తీసుకున్నాను నేను, ఇవి మిల్క్ తీసుకున్న తర్వాత దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలి. ఇది వేసేద్దాం అనుకుంటా, నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఐస్ క్యూబ్స్ వేయలేదని. సో ఇదిగోండి ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసేసాము. తర్వాత మనం రెడీ చేసుకున్న కన్సిస్టెన్సీని ఇలా వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. కాఫీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం సేపు మనం వెయిట్ చేసినట్టయితే కింద వరకు పాలతో మిక్స్ అయిపోతుంది. మనం ఒక స్ట్రా తీసుకుని కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ తాగేయచ్చు, బట్ టేస్ట్ ఓకే అనుకున్న వాళ్ళు ఓకే. నేను కాఫీ లవర్నే కానీ నాకు ఎందుకో కొంచెం టేస్ట్ ఒక రకంగా అనిపించింది. ఆ పాలలో కూడా కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకాస్త బెటర్ అనిపించింది అన్నమాట నా ఫీలింగ్. ఇదిగోండి ఇంతే సింపుల్ రెడీ అయిపోయింది డల్గొండ కాఫీ. బట్ నాకైతే నచ్చలేదు, మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా వ్లాగ్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు, ఈరోజు ఇంతవరకే నేను అనుకున్నాను. సో రోజు ఒక డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను, బట్ మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంక ఇట్లా ఇంట్లోనే ఉండడం అయిపోతుంది కదా. సో ఉన్నంత దానిలోనే మీకు మంచిగా చూపించాలనుకుంటున్నాను వ్లాగ్స్. సో అందుకని వ్లాగ్స్ ఇలా కొంచెం బెటర్గానే ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.